హలో అందరికీ నమస్తే. పేరక కుల బంధువులకి, పేరక కుల మిత్రులకి అందరికీ కూడా నా తరపున మీకు కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. మిత్రమా, నేను మీ ముత్తినేని వీరయ్య. ఒక షార్ట్కట్ ఛాత్రగా, ఒక ప్రముఖ విద్యావేత్తగా గత 20 సంవత్సరాలుగా దాదాపు 1 లక్ష మందికి కాంపిటేటివ్ విద్యను అందించిన వ్యక్తిగా ఈ దేశంలోనే బ్యాక్ అండ్ బ్యాక్ మెథడ్లో మొట్టమొదటిసారి టీచ్ చేసిన వ్యక్తిగా, ఒక షార్ట్కట్ ఛాత్రగా, కాలమిస్ట్గా, సీనియర్ కాలమిస్ట్గా, సీనియర్ అనలిస్ట్గా మీ అందరికీ సుపరిచితమైన వ్యక్తిని, వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత మన కోచింగ్ సెంటర్ది. ఎన్నోసార్లు నాన్ మ్యాథమెటిక్స్ వ్యక్తుల చేత సైతం స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్స్ అందించిన ఘనత కూడా మనదే. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వేల మంది విద్యార్థులు సబ్ ఇన్స్పెక్టర్లుగా, కానిస్టేబుల్స్గా విధులు నిర్వహిస్తున్న విషయం కూడా మన విద్యార్థులు మీ అందరికీ తెలుసు. నా విద్యార్థులు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. మిత్రులరా, పేరిక విద్యార్థి వసతి గృహము, పేరిక విద్యార్థి వసతి గృహము ఖైరతాబాద్లో ఉంది. మరి ఆ ఖైరతాబాద్లో ఉన్న పేరిక విద్యార్థి వసతి గృహము ఏదైతే ఆ కార్యవర్గం ఉందో, అంటే దాని అధ్యక్షులు కావచ్చు, దాని జనరల్ సెక్రటరీ కావచ్చు, ట్రెజరీ కావచ్చు, ఇంకా సెక్రటరీ కావచ్చు, అంకిరేకల్ నాగార్జున గారు, దిడ్డు సురేష్ గారు, కల్నల్ శ్రీనివాసరావు గారు, మరి డాక్టర్ జయప్రకాష్ గారు, దాసరి జయప్రకాష్ గారు, దాని గౌరవ అధ్యక్షులు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్ గారు, మరి ఈ మొత్తం కోచింగ్, వీరందరూ కలిసి యడ్మ నరసింహరావు గారిని, ఖైరతాబాద్ పెరిక హాస్టల్ ఫౌండర్ యడ్మ నరసింహరావు గారిని ఈ కోచింగ్ ప్రోగ్రామ్కి కన్వీనర్గా ఈ కార్యవర్గం అంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అద్భుతమైన కార్యాచరణతోని వీరు ఖైరతాబాద్ పెరిక విద్యార్థి వసతి గృహం ఆధ్వర్యంలో శ్రీ రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ దిల్చుకు నగర్ నందు, అశోక్ నగర్ నందు పెరిక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పెరిక యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు ఉచిత కోచింగ్ని అందించడానికి ముందుకు రావడం జరిగింది. ఈ విషయం కూడా మీ అందరికీ తెలుసు. మొదటగా ఆ కార్యవర్గానికి మన తరపున, మన కులం తరపున ధన్యవాదాలు తెలియచేస్తూ, మిత్రమా, మొట్టమొదటి బ్యాచ్ మనకి దిల్సుఖ్ నగర్లో జనవరి 20కి బ్యాచ్ స్టార్ట్ అయింది. ఏం కోచింగ్లు ఇస్తున్నారు సార్ అంటే, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, గ్రూప్ 4 కోచింగ్ని మీకు అందించడం జరుగుతుంది. సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గ్రూప్ 4, అంటే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మెయిన్స్ కొరకు, గ్రూప్ 4 సింగిల్ ఎగ్జామే కాబట్టి దాని కొరకు ఇంటెన్సివ్ బ్యాచెస్ని మీకు ఇక్కడ పూర్తిగా ఉచితంగా అందించడం జరుగుతుంది. ఉచితంగా మనకు అందించడం జరుగుతుంది. మిత్రులరా, ప్రిలిమ్స్ రిజల్ట్లో కూడా దాదాపు 70% రిజల్ట్ మన ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్లో రావడం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, రాష్ట్రంలో వచ్చిన రిజల్ట్ 31% చిల్లర ఉంటే మంది 70% చేంజ్ ఉంది. కాబట్టి సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే విద్యార్థులు దిల్సుఖ్ నగర్ రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుండి కానీ, అశోక్ నగర్ రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ నుండి కానీ ఉచిత కోచింగ్ని పొందవచ్చు. దానితో పాటు 1000 రూపీస్ నెలసరి మీకు హాస్టల్ కింద కూడా అందించడం జరుగుతుంది, స్కాలర్షిప్ కింద. మిత్రమా, ఈ కోచింగ్లు మీకు ఎలా ఉండబోతున్నాయన్న విషయానికి నేను మీకు ఒకసారి తెలియపరిచినట్లయితే, డైలీ రెగ్యులర్గా మీకు క్లాసెస్ ఉంటాయి. దానితో పాటు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఎవ్రీ టాపిక్కి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే 50 టాపిక్స్ ఉంటే 50 x 4 అంటే 200 ఎగ్జామ్స్ వస్తాయి నీకు.
వీక్లీ రెండు గ్రాండ్ టెస్ట్లని ఫిబ్రవరి నుంచి మనం అందించడం కూడా జరుగుతుంది. చాలా ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. మీ అందరికీ తెలుసు అరిథమెటిక్ రీజనింగ్ సబ్ ఇన్స్పెక్టర్లో 200 మార్కులకు ఉంది, కానిస్టేబుల్లో 50 మార్కులకు ఉంది, గ్రూప్ 4లో మనకి ఎన్ని మార్కులకు ఉంది అంటే ఎగ్జాక్ట్లీ 150 మార్క్స్కు ఉంది. గతంలో మనకు పైకి పై అందించిన ఘన చరిత్ర ఉంది. కాబట్టి మిత్రులరా, ఈ అర్థమెటిక్ రీజనింగ్ నాకంటే బాగా చెప్పే వ్యక్తి ఈ సౌత్ ఇండియాలో ఎవరు లేరన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను, ఎవరైతే మాకు ఆల్రెడీ కోచింగ్ అయిపోయింది, మేము ఆల్రెడీ త్వరలో ఉన్నాం అనే వ్యక్తుల కోసం మరొక బ్యాచ్ను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాము. ఎగ్జామ్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ని ఇస్తున్నాము. అంటే ఎక్స్ప్లెనేషన్లో దాదాపు సిలబస్ని కవర్ చేస్తాం. అంటే ఈసారి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎలా రాబోతుందో అలాంటి మోడల్ క్వశ్చన్ పేపర్స్, టాపిక్ వైజ్ ఎగ్జామ్ పేపర్స్, గ్రాండ్ వైజ్ ఎగ్జామ్ పేపర్స్ తయారు చేసి అట్ని మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి విత్ ఓఎంఆర్ షీట్ మీద రిజల్ట్ ఏంటనే ప్రకటించి అలానే మీకు వాటి మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా టఫ్ పేపర్స్ కూడా మనం తయారు చేయడం జరిగింది ఆల్రెడీ మిత్రులరా. అలానే మీ అందరికీ కూడా ఇంకో మరొక విషయం, 14 బుక్స్ మెటీరియల్ వస్తుంది. 14 బుక్స్ మెటీరియల్ మీకు ఇలా 14 బుక్స్ మెటీరియల్ మీకు ఇలా వస్తుంది. ఇలా మీకు బుక్స్ ఉంటాయి. ఇండియన్ ఎకానమీ ఇక్కడ కనపడతా ఉంది, మనకి ఇక్కడ భూగోళ శాస్త్రం కనపడతా ఉంది, ఇక్కడ చూసినట్టయితే మీకు ఫిజికల్ సైన్స్ కనపడతా ఉంది, ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ ఎకానమీ కనపడతా ఉంది, ఇక్కడ చూసినట్టయితే నీకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కనపడతా ఉన్నాయి, ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశాలు కూడా కనపడతా ఉన్నాయి, ఇక్కడ జనరల్ సైన్స్కి సంబంధించిన అంశాలు కూడా కనపడతా ఉన్నాయి. మిత్రమా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసినట్లయితే టెట్ ఫలితాల్లో 2002లో ఉత్తీర్ణత శాతంలో పేపర్ 1లో పేపర్ 2లో 2 స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధించిన విషయం కూడా ఇక్కడ మీకు స్పష్టంగా కనపడతా ఉంది మిత్రులారా. ఇలాంటి మెటీరియల్స్ కూడా మీకు 14 బుక్స్ కూడా రావడం జరుగుతుంది. సార్, టీచింగ్ ఆఫ్ వే ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎకానమీ ఉంది, ఎకానమీ గ్రూప్ 2లో మనకు 150 మార్క్స్ ఉంది. అదే తెలంగాణ మూమెంట్ కావచ్చు, అంటే తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ కల్చర్ కావచ్చు, అంటే ఈ మొత్తం కలిస్తే కూడా మీకు ఒక పేపర్ 150 మార్క్స్ గ్రూప్ 2లో కవర్ అవుతుంది. సో పాలిటీ కూడా మనకి 75 మార్క్స్కి మనకి గ్రూప్ 2లో ఉండడం జరుగుతుంది. వాస్తవానికి నీకు సబ్ ఇన్స్పెక్టర్లో ఎకానమీ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్ ఉంటుంది, పాలిటీ కూడా ఉంటుంది. ఈ 3 సబ్జెక్టులను కూడా మీకు గ్రూప్ 2 లెవెల్లో బోధించడానికి మనకి అద్భుతమైన ఫ్యాకల్టీ రావడం జరుగుతుంది. రాబోయే బ్యాచ్ల్లో గ్రూప్ 2 లెవెల్లో ఈ 3 మీకు కవర్ అవుతుంది. అంటే మీరు ఈ గ్రూప్ 4 కోచింగ్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా కవర్ చేయడానికి మన కోచింగ్ సెంటర్ మీకు సిద్ధంగా ఉంది. ఎందుకంటే నేను కూడా పెరుగు కుల బిడ్డని కాబట్టి నా తరపు నుంచి కూడా 50% ఆఫ్ ద మనం అంశాన్ని ఈ కోచింగ్ మొత్తంలో మనం అందించడం జరిగింది. 50% డిస్కౌంట్ కూడా మనం అందించడం జరిగింది గతంలో కూడా. అంటే 50% ఎక్స్పెండిచర్ను కూడా నేను భరిస్తున్నాను. సో ఈ ఇది నాకంటే కూడా వాస్తవానికి ఎక్కువగా ఈ ఆర్థిక అంశాల్లో ముందుకొచ్చి తీసుకోబోతున్న వ్యవస్థ మన పెరకకుల విద్యార్థి వసతి గృహం. సో పెరకకుల విద్యార్థి వసతి గృహం ఏదైతే గొప్ప కార్యాచరణని మనకి ఇక్కడ కండక్ట్ చేసిందో ఆ గొప్ప కార్యాచరణకి నేను, నువ్వు అందరం కూడా తోడు కావాల్సిన అవసరం ఉంటుంది. మిత్రులరా, మీ అందరికి కూడా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాను. చాలామంది ఆస్పిరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, నాది కోచింగ్ అయిపోయింది, నేను స్టడీ ఆల్ తీసుకున్నాను, నేను చదువుకుంటున్నాను అంటున్నావు. మిత్రమను ఒకటి గమనించు, నువ్వు ఇన్ టైంలో 200 ప్రశ్నలు అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ప్రశ్నలు 200 నువ్వు చేసి ఆన్సర్ పెట్టగలవా? ఇన్ టైంలో కానిస్టేబుల్ పేపర్ నువ్వు చేయగలవా? ఇన్ టైంలో నువ్వు గ్రూప్ ఫోర్ పేపర్ని చేయగలవా? కానీ నేను కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా, అప్లికేషన్ మెథడ్స్ ద్వారా, ఇండక్టివ్ మెథడ్స్ ద్వారా, డిడక్టివ్ మెథడ్స్ ద్వారా, సో మ్యాథమెటికల్ మెథడ్స్, అనలిటికల్ మెథడ్, సింథటిక్ మెథడ్, ఇన్స్పెక్షన్ మెథడ్, వీటి ద్వారా వితిన్ సెకండ్స్లో నీకు ఆన్సర్ చేసే అంశాన్ని నేను చూపించగలను. ఇది ఏదో ఫ్రీగా కోచింగ్ అందిస్తున్నాము, మామూలుగా ఉంటుందనే ఆలోచనని మీరు విడనాడండి. నువ్వు ఒక 50,000 రూపీస్ని ఎక్స్పెండిచర్ చేసిన ఇలాంటి బ్రహ్మాండమైన కోచింగ్ని నువ్వు అందించలేవు. అలాంటి కోచింగ్ని అందిస్తుంది ఇవాళ
పెరిక కుల విద్యార్థి వసతి గృహము మరియు శ్రీ రామానుజన్ ఐఏఎస్ స్టడీ సర్కిల్. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఫీజులు కట్టలేము అని అనుకుంటారో, గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, పట్టణ ప్రాంతంలో ఉన్న పెరిక కుల యాస్పిరెంట్స్ కావచ్చు, ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మిత్రమా, ఒకటి ఫిబ్రవరి ఆల్రెడీ అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది, క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి, మీరు అందరూ కూడా క్లాసెస్కి రెగ్యులర్గా రావాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు చాలామంది అంటున్నారు, ఏమంటున్నారంటే టైం తక్కువ ఉంది అంటున్నారు. నో, కానిస్టేబుల్కి ఇంకా 3 మంత్స్ ఉంది, అంటే 90 డేస్ ఉంది. 90 డేస్ అంటే 90 x 15 hours వేసుకున్న మనకి ఎంత వస్తుందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. అంటే 15 × 9 = 135, 1350 hours వస్తుంది. సో లేదు నేను 12 hours చేస్తాను, సో అంటే మనకి 1080 hours వస్తుంది. లేదు నేను 10 hours చదువుతాను, 90 × 10 అంటే 900 hours వస్తుంది. 900 గంటలు అంటే ఒక విద్యార్థి ఏ ర్యాంక్ అయినా సాధించడానికి అద్భుతమైన అవకాశం ఉన్న ప్రోగ్రాం. మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఇప్పుడు ఈవెంట్స్ క్వాలిఫై మెయిన్స్ దాకా వచ్చారు. కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్లో మనకు అందుబాటులో ఉంది, అశోక్ నగర్లో అందుబాటులో ఉంది, డైలీ రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతున్నాయి. కాబట్టి పెరిక కుల బంధువులందరూ కూడా వారి పిల్లల్ని కావచ్చు, ఆ గ్రామాల్లో కానీ ఆ పక్కన గ్రామాల్లో కానీ నిజంగా నిరుపేద విద్యార్థులు ఉండి వాళ్ళు నిజంగా చదువుకోలేకపోతే వారందరినీ కూడా మీరు తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది ఒక పెరిక కుల విద్యార్థి వసతి గృహం బాధ్యత మాత్రమే కాదు, ఒక ముత్తినేని వీర బాధ్యత మాత్రమే కాదు, ఒక అంగిరేకల నాగార్జున, ఒక కల్నల్ శ్రీనివాసరావు, ఒక దొంగరి వెంకటేశ్వర్లు, ఒక జయప్రకాష్ గారు వీళ్ళ బాధ్యత మాత్రమే, ఒక సురేష్ గారి బాధ్యత కాదు. ఇది పెరిక కుల ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా పెరిక కులం నుంచి మీరు స్పందించి ఆ యాస్పిరెంట్స్ని మనం వాళ్ళకి అవకాశాన్ని తెలియపరిచి వారిని తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాల్సిన బాధ్యత మీది అన్న విషయం కూడా గుర్తుంచుకోండి. చాలామంది మిత్రులారా, పెరిక కుల పెద్దలకు కూడా నేను ఒకసారి సూచన చేయదలుచుకున్నాను. ప్రిలిమ్స్ కోచింగ్ జరిగింది, ఇప్పుడు మెయిన్స్ కోచింగ్ కూడా జరుగుతుంది. కానీ ఏ పెరిక కుల పెద్ద కూడా నిజంగా ఇగో వీళ్ళు ఇద్దరు పేద విద్యార్థులు, వీళ్ళు 3 పేద విద్యార్థులు, వీళ్ళు మన కులంలో బాగా చదవగల పిల్లలు అని ఇంతవరకు మీరు అటాచ్ చేయలేదన్న విషయాన్ని కూడా నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి కుల బాధ్యత ఉన్నటువంటి, కులం మీద ప్రేమ ఉన్నటువంటి, కులం మీద బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీకుంది అన్న విషయాన్ని తెలియపరుస్తూ, మీరందరూ కూడా ఈ కోచింగ్ని ఉపయోగించుకోవాలని తెలియపరుస్తూ, భవిష్యత్తులో మన కులానికి మన విద్యార్థి వసతి గృహం కూడా ఇంకా ఎక్కువ సేవలు అందించాలని, నా తరపున కూడా నేను ఇంకా ఎక్కువ సేవలు అందిస్తానని తెలియపరుస్తూ, మీ అందరికీ నేను ఒకసారి కాంపిటేటివ్ స్పిరిట్ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొకసారి పెరిక కుల బంధువులందరికీ కూడా, పెరిక కులలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా దీని సామాజిక బాధ్యత తీసుకోండి, దీన్ని మన కులం వాళ్ళకి చేరేలా షేర్ చేయండి, అందరికీ తెలియపరిచేలా షేర్ చేయండి. నా నెంబర్ కూడా మీ అందరికీ తెలుసు, 9848581806. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా స్పందిస్తాను. మిత్రమా, మరొక విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పెరిక కుల పెద్దలని ఉద్దేశించి ఇందాక మాట్లాడిన బాధ నిజంగా బాధ తప్ప హృదయంతోనే మాట్లాడాను. కానీ వారంటే పూర్తిగా నాకు గౌరవం ఉంది. కానీ మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి, కులాని కోసం విద్యార్థి వసతి గృహం అంత చేస్తుంది, నేను ఇంత చేస్తున్నాను, మీ దీంట్లో మీరు కూడా భాగస్థులు కండి, మీరు కూడా బాధ్యత తీసుకోండి, తీసుకొని నిజంగా దీన్ని ప్రచారం చేయండి. దీన్ని ప్రచారం నిర్వహించి మనం మన విద్యార్థులకు తోడ్పడదాం. రీసెంట్గా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది గూగుల్ ఫామ్ పెట్టినప్పుడు కొన్ని 10ల సంఖ్యలో పెరుక కుల బంధువులు దీన్ని షేర్ చేసి అందరికీ తెలియపరిచారు. వారందరికి కూడా శ్రీ రామానుజన్ ఐఏఎస్ సర్కిల్ తరఫున, పెరిక కుల విద్యార్థి వసతి గృహం తరఫున చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం మనది, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుందాం. ఉపయోగించుకోవడానికి కూడా మిత్రులారా మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. నిజంగా ఒక చాలామంది విద్యార్థులు ఒక మాట అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు సార్ అంటే, సార్ హాస్టల్ ఫ్రీ ఇవ్వచ్చు కదా అని. హాస్టల్ తరఫున మనకి 1000 రూపీస్ స్కాలర్షిప్ని మనకి విద్యార్థి వసతి గృహం అందిస్తుంది. నిజంగా ఇంతకన్నా ఎక్కువ పొందాలనుకున్నప్పుడు, నిజంగా మీరు పేదవారైతే మనం దాతలను కూడా సంప్రదించే ప్రయత్నం చేద్దాము. మన పెరిక కులంలో ఉన్న
పెద్ద వ్యక్తులు కూడా ముందుకొచ్చి ఎంతో కొంత తోడ్పాటుని అందిస్తే వాళ్ళకు కూడా తోడవుతుంది. సో మీరు ఎంతో కొంత ఎక్స్పెండిచర్ని ఒక రూమ్లో ఉంటే ఇంకో 1000 రూపీస్ ఖర్చు వస్తుంది మిత్రమా, లేదు హాస్టల్లో ఉంటే ఇంకో 3000 రూపీస్ ఖర్చు వస్తుంది పర్ మంత్లీ. అది ఏర్పాటు చేసుకొని ఎలానొకలా నువ్వు కోచింగ్ సెంటర్కి వచ్చే ప్రయత్నం చేయి. జాబులు మళ్ళా మళ్ళా పడవు అన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తుంచుకునే ప్రయత్నం చేయి. లాస్ట్లో ఒక్కటే వర్డ్, నువ్వు ప్రిలిమ్స్ ఈవెంట్స్ క్వాలిఫై ఇక్కడ దాకా వచ్చావు, మెయిన్స్ని నెగ్లెక్ట్ చేయకు, మెయిన్స్ని నెగ్లెక్ట్ చేయకు. అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథమెటిక్స్లో 200 మార్కులు ఎస్ఐలో ఉన్నాయి, 170+లో అందించే బాధ్యత నాది. 200కి 200 కలుస్తాయి, నువ్వు కూడా చేయాలి కదా. 170+లో ఖచ్చితంగా మీరు పక్కా చేయగలుగుతారు. సో ఎస్ఐలో పీసీలో 50 మార్క్స్ ఇక్కడ అరిథమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉంది. ఆ 50 మార్క్స్లో 50కి 50 మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. గ్రూప్ 4లో 150 మార్క్స్ ఉంది, 150కి 145+లో అందించే బాధ్యత కూడా నాది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ కొరకు కూడా డాక్టర్ మురళీకృష్ణ గారు ఖమ్మం నుంచి వీక్లీ వన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎంత ఫ్యాకల్టీ వ్యవస్థని మీరు ఉపయోగించుకొని ముందుకు పోవాలని తెలియపరుస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.